హలో నమస్తే వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ నేను మీ గాయత్రి నారాయణ టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరైన రామ్ పోతినేని ఇప్పుడు స్పీడ్ పెంచారు ది వారియర్ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో చేసి ఒకేసారి రిలీజ్ చేసిన రామ్ పోతినేని ఇప్పుడు శ్రీని దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ కోసం పోటీ పడుతున్నారు ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ ఇరవైనా రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు రీసెంట్గా విడుదలైన టీజర్కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది రామ్ను శ్రీను ప్రొటెక్ట్ చేస్తున్న తీరుపై రామ్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు అయితే రామ్ అభిమానులో ఒక వర్గం మాత్రం ఈ మూవీ రిలీజ్ డేట్ పై టెన్షన్ పడుతున్నారు అదే అక్టోబర్ నెలకు సంబంధించిన రిలీజ్ సెంటిమెంట్ అసలు అక్టోబర్ నెలలో రిలీజ్ కి రామ్ కు ఉన్న లింక్ ఏంటి వాటికి రాబోతున్న బోయపాటి శ్రీను రామ్ సినిమాలకు సంబంధం ఏంటి అనే విషయాలను తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే అక్టోబర్ నెలలో శివం మూవీ రిలీజ్ అయింది రెండు వేల లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అలాగే రెండు వేల పదిహేడులో వచ్చిన ఉన్నది ఒకటే జిందగీ మూవీ కూడా అక్టోబర్ నెలలోనే విడుదలైంది ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కించుకోలేదు రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయిన హలో గురు ప్రేమ కోసమే మంచి విజయాన్ని సాధించింది అయితే మాస్ రేంజ్ హిట్ మాత్రం రాలేదని చెప్పాలి అయితే ఇప్పుడు రాబోతున్న బోయపాటి శ్రీను చిత్రం అక్టోబర్ ఇరవైనే రిలీజ్ అవుతుంది మరి ఈ అక్టోబర్ సెంటిమెంట్ను ఇప్పుడైనా రామ్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి మరి మా సినిమాలను తెరకెక్కించడంలో బోయపాటికి ఒక సపరేట్ స్టైల్ ఉంది అందుకు తగ్గట్టే రీసెంట్ గా వచ్చిన వీడియో ఈ ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేసింది గత నెలలోనే ఇరవై నాలుగు రోజుల పాటు భారీ క్లైమాక్స్ ను చిత్రీకరించారు ఇది క్లైమాక్స్ కాదు అంతకు మించి అంటూ రామ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే రామ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ పెంచడంతో పాటు బరువును కూడా భారీగానే పెంచాడు ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రాబోతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ ను మూవీ రీచ్ అవుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి